తిరుపతిరావు గారు ప్రముఖ వైసీపీ బీసీ నాయకులు వారి కుటుంబ సభ్యులు ఇవాళ ఈ డివిజన్ మా ఈ డివిజన్ లో అధ్యక్షులైన కొండయ్య గారు రాంబాబు గారు ప్రసన్న లక్ష్మి అంతేకాకుండా కాంతారావు గారు దంపతులు ఆధ్వర్యంలో వివేక్ గారు నాయకత్వంలో అందరూ జాయిన్ అవడం జరుగుతుంది. ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ప్రజాసేవ చేయాలనుకుంటున్న మంచి నాయకులు ఎవరినైనా కూడా పార్టీలో చేర్చుకుంటాం. తప్పకుండా వారందరూ కూడా రేపు ప్రజాసేవలో నిమగ్నమయ్యాలని కోరుకుంటున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటినుంచో గొంతుకోట మొన్న ఎలక్షన్ లో కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నాకు 57 వేలు చెప్పి ఇచ్చిన నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఈ చేరికలు మరింత తెలుగుదేశాన్ని బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తలతో అంత కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. తప్పకుండా మీరు కూడా మా సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుపతిరావు గారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మా నాయకత్వంలో మా సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ డివిజన్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది సీనియర్ నాయకులందరూ వారితో కలిసి ప్రయాణించి ప్రజలకు సేవ చేయడంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అందరూ కూడా నమోదు చేసుకునే క్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఫామ్ 18 తీసుకొని ఒక ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, డిగ్రీ సర్టిఫికేట్, దాంతోపాటు ఒక ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఒక మొబైల్ నంబర్ ఉంటే చాలు. మీ అందరినీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్ చదువుకుని ఉన్నారో, మేమందరం వాళ్ళందరినీ కూడా నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతుంది కాబట్టి 100 రూపాయల్లో సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. ఆ 100 రూపాయలు మీరు చేసుకున్న నమోదు చేసుకున్న సభ్యత్వంతో పాటు 2 సంవత్సరాలు మీ అందరికి కూడా ఆ సభ్యత్వం వర్తిస్తుంది. దాంతోపాటు వచ్చే బెనిఫిట్స్ కూడా మనందరూ కూడా తెలియజేయాలి. 5 లక్షల రూపాయలు బీమా అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో ఇస్తూ ఉన్నారు. గతంలో 2 లక్షల రూపాయలు ఇస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈసారి ఆ 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అంతేకాదు ఎవరైనా అకస్మాత్తుగా మరణించినా సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా తక్షణమే 10,000 రూపాయలు కూడా వాళ్ళకి అంత్యక్రియ కార్యక్రమాలకి ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సభ్యత్వం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మేమందరూ ప్రజలు కూడా కోరుకునే విధంగా ఉంటే మన రాష్ట్రం మన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. మీరందరూ కూడా ముందుకు వచ్చి మీ యొక్క సభ్యత్వం కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 43వ డివిజన్ కమిటీ సభ్యులందరూ కూడా నేను యొక్క ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీలో నేను, అనగా నా పేరు మాదాల తృప్తి యాదవ్ అండి, నేను చంద్రబాబు గారు ఆ డెవలప్మెంట్ చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి, ఆయన వరదల్లో పడిన కష్టం, 7 పదుల వయసులో కూడా ఆయన వరదల్లో పడిన కష్టం 24 అవర్స్ ఉండి వరదల్లో అన్ని సమస్యల్ని క్లియర్ చేసిన అక్కడ నేను ఆయనకు ఆకర్షితుడయ్యాను. ఆ ఉద్దేశంతో నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, మన ఎంఎస్ బేగ్ గారు ఇద్దరు పాల్గొని నాలాంటి ఒక సామాన్య కార్యకర్త కోసం నా దగ్గరకు వచ్చి నన్ను చేర్చుకుని ఇంత మంచి గుణం ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంటే నేను వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. ఇంతవరకు నేను వేరే పార్టీలో ఉన్నా నాకు అంత తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. నేను ఒక బీసీ వాడిని అయినా నాకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదు కాబట్టి, ప్లస్ నేను చేసిన సేవను నాకు ఎక్కడా కూడా గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఈరోజు జాయిన్ అయ్యే రోజే నాకు ఇంత మంచి చక్కటి కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు, మన ఎంఎస్ బేగ్ గారు నన్ను ఒక బీసీని ఈ విధంగా గుర్తించి నన్ను ఈ విధంగా మీ మీడియా ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞుడై నేను లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని, తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేస్తానని ఇక్కడ అందరూ కూడా మా డివిజన్లో నాకు సహకరించారు. మా డివిజన్ ప్రెసిడెంట్ కానీ, పెద్దలు కానీ, మా కార్యకర్తలు కానీ, నాతో పాటు జాయినింగ్ అయిన వాళ్ళు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి విజయం నాయకుడి దగ్గరికి నేను పార్టీలో చేరాను కాబట్టి నాకు మనసు సంతృప్తిగా ఉంది. నేను ఏ ఆశతో ఈ పార్టీలోకి రాలేదండి, చంద్రబాబు గారి ఆశయాలకు మెచ్చి
ఆయన విశాఖ మెచ్చి ఆయన స్టేట్ ని డెవలప్ చేస్తారు అమరావతిని డెవలప్ చేస్తారు పోలవరం కంప్లీట్ చేస్తారు ఇంకా ఐటీ సెక్టార్లు తెస్తారు మా పిల్లల లాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి వీళ్ళందరికీ కూడా అనేక సమస్యలు ఇసుక సమస్య మద్యం